నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ స్పెషల్ డ్రైవ్. నేను విజయ్. ఎందుగలదందు లేదు అన్న సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు అని రాజకీయం గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. పోతల మహాభాగవతంలోని ప్రహ్లాదుని కథలోని అక్షరాలకు కాస్త అటూ ఇటూ చేర్చి ఇలా చదువుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం చెప్పండి మరి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం తేట తెల్లం కాక తప్పదు. రాజకీయం లేనిదే ఎమ్మెల్సీ ఎక్కడన్నది అన్న సందేహమూ రావచ్చు. అదే మండలిలో కూడా రాజకీయాలకు అతీతమైన పదవులు కూడా ఉన్నాయి. మామూలు పార్టీల గోల అయితే మనకెందుకు, ఇప్పుడు అది కాదు కాబట్టే మాట్లాడుకోవాల్సి వస్తోంది, చర్చించాల్సి వస్తోంది. ఇంతకు సంగతేంటి అంటారా? నిజంగా పెద్ద అంశమే ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో గురువులకు రాజకీయ రంగు అలుముకుంది. అదెలా అంటే ఏపీ శాసన మండలిలో ఖాళీ అయ్యే 13 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ సంసిద్ధమైంది. నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల, ఆ మేరకు కోడ్ అమల్లోకి రావడం, ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగాలు, దాని గురించి పెద్దగా చెప్పుకునేదేమీ లేదు. ఎన్నికలు నిర్వహించబోతున్న ఆ 13లో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. వాటిలో ఉపాధ్యాయులు మాత్రమే పోటీ చేయాలి, ఓటర్లు కూడా ఉపాధ్యాయులే. అందుకే ఇక్కడ ఆ విషయం అంత స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే గురువులతో రాజకీయ క్రీడ ఆడేస్తున్నారు కాబట్టి. అదెలా అంటారా? ముందే చెప్పుకున్నాం, దీంట్లో పోటీ చేయడానికి ఓట్లు వేయడానికి టీచర్లు మాత్రమే అర్హులు. అయితే ప్రైవేటు స్కూళ్ల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంది. ఇక్కడే మొదలయ్యాయి ఒత్తిళ్లు, కొత్త రాజకీయాలు. ఇక్కడ అధికారంలో ఉన్న వారికి మాత్రమే కొన్ని అవకాశాలు, వెసులుబాట్లు ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ అక్షరాల అదే జరుగుతోంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ అంశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంది. కనీసం ప్రైవేటు ఓటర్లతో అయినా గెలవాలని అధికార పక్షం చూస్తోంది. దానికి రకరకాల మార్గాలు అనుసరిస్తోందని విపక్షాల వాదన. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆయా పార్టీలు తమ వారిని బరిలో దింపడం సహజం. అందులో భాగంగానే అధికార వైసీపీ వ్యూహం రచిస్తోంది, తమ వారిని అభ్యర్థులుగా రంగంలోకి దింపుతోంది. వారి గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓవైపు ఇటీవల కొన్ని పరిణామాలు టీచర్లను సర్కారు నుంచి దూరం చేశాయి. ప్రభుత్వంతో ఉపాధ్యాయులకు దూరం మరికాస్త పెరిగింది. తమను ప్రభుత్వం అనవసరంగా వేధింపులకు గురి చేస్తోందని టీచర్లు ఆవేదనకు గురవుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు జారీ చేసిన మార్గదర్శకాలు ప్రస్తుతం కీలకమయ్యాయి. బడుల్లో హాజరు శాతం పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా టీచర్ స్కూళ్లకు నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తోంది. ప్రతిరోజు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ హాజరును ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఓ యాప్ తీసుకొచ్చింది. ఆయా ఉపాధ్యాయుడు స్కూల్ ఆవరణ నుంచి యాప్లోని కెమెరాకు ముఖాన్ని చూపి హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్కు లొకేషన్ పర్మిషన్ ఉంది కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నారో ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట. దీంతో టీచర్లంతా నిజంగానే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నెట్వర్క్తో పాటు రకరకాల సమస్యలను సర్కారు ముందు ఉంచిన ససే మీరా అనడంతో గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు పాత పెన్షన్ అమలు చేస్తామన్న సర్కారు దాని గురించి ఊసే ఎత్తడం లేదు. దీంతో పాటు పీఆర్సీ వివాదాలు, ప్రమోషన్ల తిప్పలు, బదిలీలు ఇలాంటివి ఉండనే ఉన్నాయి.
వెరసి సర్కార్ పట్ల ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్నారు. ఆ విషయం గ్రహించే ఎన్నికల ప్రక్రియ నుంచి ఏపీ సర్కారు టీచర్లను తప్పించింది. ఆ బాధ్యత గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఇవన్నీ కూడా తమకు వ్యతిరేకంగా సర్కారు సాగుతోందని టీచర్లను అనుమానించడానికి ఆస్కారం ఇస్తున్నాయి. ఎందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు ఓటమి తప్పదని అర్థమైంది. అందుకే ప్రలోభాల పర్వం మొదలు పెట్టింది. ఓ నియోజకవర్గంలో లంచ్ బాక్సులను పంపిణీ చేసేసింది. ఓటుకు 5,000 రూపాయలు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లతో పాటు ఈసారి ప్రైవేటు బడుల్లో పనిచేసే టీచర్ల ఓట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఉదాహరణకు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే సుమారు 8,000 ఓట్లు పెరిగాయి. అలాగే తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో 5,000 వరకు ప్రైవేటు ఓట్లు పెరిగాయి. ఇవన్నీ అధికార పార్టీ అభ్యర్థుల కోసమే అన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్దేశిత సర్వీసు లేకపోయినా పీఎఫ్ ఖాతాలు కూడా లేని వారిని టీచర్ ఓటర్లుగా నమోదు చేశారనేది ప్రధానంగా ఉన్న విమర్శ. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపైన ప్రభుత్వం ఒత్తిళ్లు తెస్తోందనేది మరో వాదన. తమ మద్దతు ఉన్న అభ్యర్థులకే ఓట్లు వేయించాలనేది ఆ ఒత్తిళ్ల సారాంశం. అందుకే గురువులకు రాజకీయం అంటుకుంటుందని అనాల్సి వస్తోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ఏదైతే ఈ టీచర్ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి వాస్తవానికి మాట్లాడుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల టీచర్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది బహిరంగంగా తెలిసినటువంటి అంశమే. అయితే ఈ నేపథ్యంలోనే టీచర్ ఎమ్మెల్సీలో వైసీపీ వాళ్ళు గెలవాలనే ప్రయత్నంలో భాగంగా అనేక మంది ప్రైవేటు టీచర్లకు అర్హత లేకపోయినప్పటికీ ఓటు హక్కు కల్పించాలనేది ప్రధానమైనటువంటి విమర్శ. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు, మొదట మీకు, సీనియర్ ప్రేక్షకులకి, మిత్రులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. నమస్తే. నమస్తే. మీరు ఈరోజు పెద్దల సభ ఎన్నికల పైన టీచర్లు నిలబడుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సెక్షన్ పైన చక్కగా వివరించారు. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ల మంత్రి, అప్పుల రత్నం, తొగలక్ సీఎం అయినటువంటి మా ముఖ్యమంత్రి గారు కొత్త ప్రయోగం ఈరోజు మార్కెట్ అనలైజేషన్ పేరు మీద స్టార్ట్ చేశారు. ఇది ఒక బిజినెస్ లాగా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రజాస్వామ్యం నవ్వుకుంటాం. ఎందుకు నేను మాట అనేది వచ్చిందంటే 58 మంది పెద్దల సభ అంటే శాసన మండలి సభలో 14 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 9 స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు, 2 టీచర్ ఉపాధ్యాయ సంఘాలు ఎన్నుకున్న ఎమ్మెల్సీలు, 3 పట్టభర్తులు అంటే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు నియోజకవర్గం నుంచి శాసన మండలికి సభ్యులు ఎన్నుకుంటారు. టోటల్ గా 14 కాన్స్టిట్యూన్సీలు, దాదాపు 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ బాగా కనబడిచిన విషయం ఏంటంటే ఎటు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాను, రాష్ట్ర ప్రజల మనసును గెలుచుకోలేకపోయాను, అదెట్టా పోయింది, ఈ టీచర్ల ఎలక్షన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా యొక్క క్రిమినాలజీ మెయిన్ సెక్షన్ ప్లైన్ లో ప్లాన్ చేసుకొని దొంగ ఓట్లు ఎలా ఎక్కించాలి, విద్యా అర్హత లేని వాళ్ళు ఎలా ఎక్కించాలి, అసలు విద్యా లేని వాళ్ళు ఎలా ఓట్లు వేయించాలి అని మా తిరుపతి ఉప ఎన్నికల్లో అనుభవం సాధించిన వైసీపీ నాయకులు ఈరోజు ఈ కొత్త ప్రయోగాన్ని సాధిస్తారు. చీపూడుపల్లి అనే గ్రామంలో 5,621 ఉంటే 450 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయండి. ఒకే సీరియల్ కలిగిన ఓట్లు 382, 383, 384లో 34, 44, 50, 70 సీరియల్లో ఉన్నటువంటి ఓట్లు 108 బూతుల్లో ఉన్నాయి. వీళ్ళు విద్యా అర్హత ఏం తెలిసినా నో ఎన్ఓ నో విద్యా అర్హత లేదంట వీళ్ళు. ఇంకొకరికి 7వ క్లాస్ అండి, ఇంకో క్లాస్ ఇంకో కథను 5వ క్లాస్ అంట. సార్, విజయ్ గారు ఒక ఆశ్చర్య విషయం చెప్తున్నాం మీకు, ఈ ప్రపంచ రికార్డు మీ సీనియర్ లో వేసుకోవచ్చు. 1007 పుట్టిన వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటేస్తున్నారు, కావాలంటే మీరు సీరియల్ లో తీసుకొని చూడండి. 1007 డేట్ ఆఫ్ బర్త్. సార్ అంతే, మాకు అంత 108 సర్వే నెంబర్ నోట్ బుత్తులో మీరు అటెండెంట్ లో తీసుకొని చూడండి. నేను చెప్పే నమ్మకాలుగా 107వ సంవత్సరంలో పుట్టిన ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓట్లేస్తున్నారు సార్. ఇదేమి రాజకీయ సార్, ఇదే ప్రజాస్వామ్యం సార్, నాకు అర్థం కాలేదు. ఆ తిరుపతిలో పొగుడు నియోజకవర్గంలో నిన్న పోయి పర్యవేక్షణ పోతే ఒక మహిళ హౌస్ వైఫ్, ఆమె రైతు, చదువుకోలేదు. ఆమెకి ఎమ్మెల్సీ ఉంటుంది సార్, ఏం చదువుకున్నామా అని చదువుకోలేదు సార్. ఎవరు చెప్పారు? గ్రామ సచివాలయాలు ఎవరు వచ్చి రాసుకోమైనా సార్, ఓటేయమంటే ఇచ్చినారు సార్, మా పెద్ద అని చెప్పినాడు ఓటేయమంటే వేస్తాను సార్. ఎవరికి వేస్తారమ్మా,
నాకు తెలియదు సార్, అడిగిపోతే చెప్తేస్తారు సార్. నాకు ఇప్పటికే ఒక అదేంటి క్యారీ ఇచ్చారు సార్, క్యారీ అంటే టిఫిన్ బాక్స్ ఇచ్చారు సార్, ఓటేజ్ 5,000 ఇస్తామన్నారు సార్. ఏం సార్ ఇది నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? స్వయం ప్రాతిపత్తి కలిగిన ఆర్టికల్ 364 ప్రకారం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఇంత దారుణంగా దొంగ ఓట్లను పట్టబద్దును చదువుకున్న మూర్ఖులు అని చెప్పే విధంగా ప్రవర్తిస్తా ఉంటే, దీంట్లో మీరు ఆ ఓటు దొంగతనంగా ఓటు ప్రవేశిస్తా ఉంటే ఏం నాకు అర్థం కాలేదు. ఎక్కడే పోతున్నాం సార్? అది నిజంగా ఎలక్షనా సెలక్షనా? ఇవన్నీ చూస్తుంటే బాధ కలిగిస్తా ఉంది. ఇంకో విధంగా చూసుకున్నప్పుడు టీచర్లు ఎట్టా మాకు ఓట్లేరు, వాళ్ళకి జీతాలు కోసేసా, శరీరానికి జీతాలు ఇవ్వటం లేదు, పిఆర్సీ లేదు, ప్రమోషన్స్ లేవు, 5-10 స్కూల్ క్లబ్ చేసి పీరియడ్ పీరియడ్స్ రేట్స్ పెంచేసాం, టైమింగ్స్ పెంచేసాం, ముక్క ఫేస్ రికగ్నైజేషన్ ఆప్స్ పెట్టేసాం, ఏళ్ళు ముద్ర టంబూషన్ తీసేసాం, ఇన్నేక రకాలుగా వాళ్ళు రాసిన రప్పాన్ని పెట్టారు. ఈ ప్రభుత్వం రావాలని ఆ టీచర్లు 2 చేతులతో పట్టుకుని కొట్టేశారు సార్. కానీ రావాలి, చల్లగా స్కూల్లోకి వచ్చే తిరగాలి. ఇప్పుడు వాళ్ళకే మీరు తిప్పించి మళ్ళీ బాటలు పెట్టి ఈ టీచర్ ఎలక్షన్ లో దొంగ ఓట్లను పట్టబడి ఎలక్షన్ దొంగ ఓట్లు నమోదు చేస్తే స్థానిక సమస్యల ఎలక్షన్ వేరే విషయం. అది సర్పంచులు అదే విధంగా ఉప సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీడీసీలు వాళ్ళు ఎన్నుకుంటారు, అధికారులు ఎవరు ఎక్కువ ఉన్నారో ఎక్కువ ఉన్నా వాళ్ళకి ఎంచుకోవడం సవాలకు పోతారు. ఏం సార్ చదువుకున్న టీచర్స్ అసోసియేషన్ లో గానీ పట్టభర్తల ఎమ్మెల్సీ కోటాలో గానీ ఈ దొంగ ఓట్ల నిర్వహణ నాకు అర్థం కాలేదు. అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతా ఉందా? దీని ద్వారా దొంగ ఓట్లని సృష్టించుకొని దొంగ ఓట్లు గెలిచిపోతే మేము మొత్తం ప్రజల ఆమోదం ప్రకారం 10 జిల్లాల్లో ఎమ్మెల్సీలు మా ఊళ్ళో గెలిచి ఆయన డబ్బు కొట్టుకోవడానికా? మా పార్టీ మా కార్యక్రమాలు మా సంస్థలు అని చెప్పుకొని మీరు చెప్పుకునే వ్యవహారం అంతా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు కదా. ఇంకోటి మా స్టిక్కర్లు ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఆమోదం చేశారు. మా ఇంటికి మా నాయన కస్టమర్ సంపాదిస్తే మా ఇల్లు కట్టుకున్నాం సార్, మా ఇంటికి ఆయన స్టిక్కర్ వస్తారంట. నాకు అర్థం కావాలి సార్. మా నాన్నకి పాస్బుక్ మా నాన్న ఇస్తే దీంట్లో పొలం పాస్బుక్ లో దాంట్లో జగనన్న బొమ్మ ఉంది సార్. అంటే ఎవరు సార్ భూమి? ఆయనదా మాదే సార్? మా నాయన మా తాత సంపాదించి తీసుకునే భూమి, వాళ్ళ బొమ్మలు ఈ రోజు మీరు ట్యాక్సీ పెట్టే జీతాలు తీసుకునే. ఎందుకంటున్నానంటే సార్, ఒక్క నిమిషం ముగిస్తున్నా, ఒకే ఒక నిమిషం. ఇవాళ ఎందుకన్నా అంటే స్టిక్కర్ల విషయం, సెల్ ఫోన్లకి స్టిక్కర్లు ఎత్తికించి ఎమ్మెల్సీ ఓట్లు ఇస్తున్నారు సార్. ఏమన్నా సార్ నాకు అర్థం కాలేదు. క్యారీలకి స్టిక్కర్లు సార్ ఎత్తికిస్తున్నా సార్, ఆ ఫోటో కూడా మీకు చూపిస్తారు సార్, జూమ్ చేస్తారు రాదేమో దయచేసి. గిఫ్ట్ బాక్సులు మీకు ఒప్పుకుంటే జూమ్ చేసుకుంటారు, గిఫ్ట్ బాక్సులు క్యారీ బ్యాగులు సార్. ఏమన్నా సార్ నాకు అర్థం కాలేదు. ఎక్కడికి పోతున్నా సార్ నాకు అర్థం కాలేదు. దయచేసి ఎలక్షన్ పైన కమిటీ వేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి, ఈ తప్పుడు విధానాలపై కంటిన్యూ నిఘా ఏర్పాటు చేయాలి, ఈ దొంగ ఓట్లు పోలీ కాకుండా ఇంకొక వారం రోజులు టైం ఇచ్చి ఎన్రోల్మెంట్ చేసుకొని పార్టీ పరంగా వస్తున్న ఈ యొక్క సిబ్బంది దూరంగా పెట్టి ఎలక్షన్ కమిషన్ సార్, ఎలక్షన్ కమిషన్ మెయిన్ గా సచివాలయ సిబ్బంది దూరంగా పెట్టమన్నారు. పెట్టకుండా సరే వాళ్ళు కళ్ళు మళ్ళా పని చేపిస్తున్నారు. దేవనీయ సార్ నాకు అర్థం కాదు. చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మీలాంటి సివిఆర్ సంస్థల ద్వారా టీవీ ద్వారా ప్రచారం విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ శ్రీనివాస్ గారు. ఇక మనతో పాటు కృష్ణంరాజు గారు కూడా యాడ్ అయ్యారు అనలిస్ట్. కృష్ణంరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణంరాజు గారు, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 13 స్థానాల్లో 2 టీచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, వీటికి సంబంధించి ఇప్పుడు రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీల వరకు వస్తే ఆ ఓట్లు వేయాల్సింది కూడా మొత్తం టీచర్లే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఒక పునరాలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది అనేది ఒక విమర్శ వినిపిస్తోంది. ఏ విధంగా అంటే, వాస్తవానికి ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రైవేట్ టీచర్లకు కూడా అర్హత ఉంటుంది. కాకపోతే ప్రైవేట్ టీచర్ల విషయంలోనే వైసీపీ కొంత అరాచకంగా వ్యవహరిస్తోంది. అసలు అర్హత లేని ప్రైవేటు టీచర్లను కూడా ఓటర్లుగా నమోదు చేసింది అనేది ఇప్పుడు ఒక విమర్శ. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే, రాయలసీమలోని పశ్చిమ నియోజకవర్గంలో పరిశీలిస్తే దాదాపు 7,000 ఓట్లు, తూర్పు నియోజకవర్గంలో పరిశీలిస్తే 5,000 ఓట్లు పెరిగాయి ఈ సంవత్సరం. అంటే ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఎలాగా పెరుగుతాయి అనేది ప్రధాన ప్రతిపక్షాల గట్టి ఆరోపణ. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే వాస్తవంగా చూసుకుంటే టీచర్లు అయితే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు కదా, పిఎఫ్ విషయంలో కావచ్చు, పిఆర్సీ విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ టైమింగ్ విషయంలో కావచ్చు, ఏదైతే పనిచేస్తారో ఉదయాన్నే వచ్చి వాటి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మీరేం చెప్తారు కృష్ణరాజు గారు? సార్, ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు మనకి పట్టభద్రులు, ఉపాధ్యాయులు వీరిద్దరూ కూడా విద్యాధికులే. ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ జోక్యాన్ని, తమ ప్రభావాన్ని చూపించడంతో ఈ ఎన్నికల్లో కూడా డబ్బు, తర్వాత ఇతరతర ఫ్యాక్టర్స్, అది కొలవు కావచ్చు, ఇతరతర ప్రాంతం కావచ్చు,
ఈ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితంగా కనిపిస్తున్నాయండి. దీనికి తోడు తాజాగా ఏమిటంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు అనేక అనేక మంది బోగస్ టీచర్లు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యారని చెప్పి ఆరోపణలు రావడం, దాని మీద కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి కోర్టు కూడా సంథింగ్ కొంత నోటీసులు ఇచ్చింది, కొంత ప్రభుత్వాన్ని కూడా దీనికి సంబంధించి వివరణ కోరింది. అంటే ఏమవుతుందంటే మిగతా వ్యవస్థల్లాగే పవిత్రమైన ఈ ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించి లేదా భారీ ఓట్లకు సంబంధించి అది కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే గతంలో ఈ ఉపాధ్యాయ ఈ పట్టభద్ర నియోజకవర్గం సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేశారండి. కొందరైతే వెండి గ్లాసులు ఇచ్చారు, కొంతమంది అయితే ఇతరత్ర సామాగ్రి ఇచ్చారు, అంటే సెల్ ఫోన్ ఇచ్చారు సార్, సెల్ ఫోన్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ధన ప్రభావం అనేది చాలా విపరీతంగా ఈ ఎన్నికల్లో కూడా పడుతోంది అని చెప్పడానికి నిదర్శనం. అయితే కొన్ని కొన్ని సందర్భాలు ఏమిటంటే ఈ ఆ వెండి గ్లాసులు ఇచ్చినా సెల్ ఫోన్లు ఇచ్చినా లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా అసలు పైసా కూడా ఇవ్వని ఉపాధ్యాయ నేతలు ఈ ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇది మనకి సూచకం అండి. ఇక వైసీపీకి వచ్చినప్పటికీ అంటే గతంలో కూడా తెలుగుదేశం వైసీపీ పార్టీలు ఈ ఉపాధ్యాయ లేకపోతే ఈ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీలను గెలుచుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 6-7 నెలల నుంచే ఈ ఎన్నికల కోసం వాళ్ళు గట్టి కసరత్తు చేస్తూ సమీక్షలు నిర్వహించుకుంటూ దానిలో భాగంగానే కొత్తగా ఓటర్లని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీ అంటే టీడీపీ వారికి రుచించకపోయినప్పుడు కూడా మెజారిటీ స్థానాలు అంటే బహుశా 1వ 2వ స్థానాలు మినహా రేపు మార్చి 29వ తేదీ జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి ఏంటంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల్లో వారికి పూర్తి మెజారిటీ ఉండటం వలన అక్కడ వారికి ఎన్నిక అనేది నల్లేరు మీద నడకలా ఉండవచ్చు. అయితే పట్టభద్రులకు వచ్చినప్పటికీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే మనం ఇప్పటికే చాలా మంది ఈ గ్రామ సచివాలయ సిబ్బందికి మనం ఉపాధి కల్పించాము, అలాగే ఇతర చాలా మంది ఉపాధి కల్పించాము అనే భావంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది వీళ్ళలో పట్టభద్రులను వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వారి ఎన్నికల్ని ఆశామాషిగా తీసుకోకుండా 5-6 నెలల నుంచే కసరత్తు చేస్తూ ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ అనే మాట కాదు కానీ అత్యధిక స్థానాన్ని గెలుచుకునేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో 1వ 2వ తప్ప మిగతా అన్ని స్థానాల్లో వారు గెలుపొందినా ఆశ్చర్యపోనక్కరలేదు. కాకపోతే ఏదైతే ఈ డబ్బు ప్రలోభము లేకపోతే ఇతరత్ర ప్రలోభాలు అత్యంత చైతన్యవంతులైనటువంటి టీచర్ల విషయంలో పనిచేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగానండి, టీచర్లు కూడా దీనికి అతీతంగా లేరు. మన దానికి భాగంగానే మీకు ఇంత చెప్పాను కదా, ఓటికి 10,000 తీసుకున్నారు, అక్కడ వెన్నికలు తీసుకున్నారు, సెల్ ఫోన్ తీసుకున్నారు, సూట్కేసులు తీసుకున్నారు. అంటే మీరు కూడా అతీతంగా లేదని చెప్పి చెప్పడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే గత 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు కూడా అండి. అంటే వీళ్ళంతా కూడా అనుకుంటామంటే విద్యార్థికులు అని తీసుకోండి చెప్పి అనుకుంటాం మనం, అక్కడ కూడా దాదాపు ఇన్వాలిడ్ ఓట్లు 300,000 వచ్చినాయండి. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక చదువుకోని వ్యక్తి ఏదైనా పొరపాటు చేసి చేయించారు కానీ ఈ వీరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం రాదు అని దాదాపు 300 మంది నిరూపించుకున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ప్రభుత్వ టీచర్లు మాత్రం ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించిన కార్పొరేట్ రంగానికి సంబంధించిన వీళ్ళు మాత్రం డబ్బు ఇతరత్ర అంశాలతో వచ్చే ఎన్నికల్లో మొత్తం ఎన్నికల వ్యవస్థని ప్రభావితం చేయబోతున్నారు. వైసీపీ వ్యూహం ఏంటంటే ఈ కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఓటులతో పాటు ఈ ప్రధానంగా ఆ పార్టీ ఈ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వీరికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను వారు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే వారికి పెద్ద ఎత్తున మొత్తాలు ఇచ్చే అంశాన్ని కూడా వారు ఇప్పటికే పరిశీలించినట్టుగా మనకి కన్నాకర్ణిగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా వైసీపీ
ఒక పీడిఎఫ్ అనే పీడిఎఫ్ పీడిఎస్ వారితో కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేసిందండి. ఈసారి కూడా యూటీఎఫ్ వ్యతిరేకంగా ఉండే, యూటీఎఫ్ అంటే మీకు సిపిఎం కనుబంధంగా ఉన్న అది ఉపాధ్యాయ సంస్థ, దీనికి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడగట్టుకుని ఈ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లను కూడా చీల్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయబోతోంది. ఓకే, ఇసుకు మనతో పాటు రఘురామ్ గారు కూడా యాడ్ అయ్యారు ఫోన్ లో, ఒకసారి వారితో మాట్లాడదాం. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎస్ రఘురామ్ గారు చెప్పండి సార్. రఘురామ్ గారు, ఈరోజు వైసీపీ పైన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే టీచర్లను తప్పించి సచివాలయం సిబ్బంది వినియోగిస్తున్నారు ఓటింగ్ విషయంలో అనేది ఒకటి, రెండోది టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి అనేక మంది అనర్హులను ఓటర్లుగా చేర్చి వాళ్ళ ద్వారా గెలుపొందాలనే ఒక కుట్ర పన్నుతోంది వైసీపీ అనేది, రెండోది. ఈ రెండింటికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? వైసీపీ కుట్ర పన్నాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు సార్. 2019 ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, అదే ఒరవడితో కొనసాగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తుంది, ఏ పార్టీ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక భాగం సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థ ఎన్నికల ముందు నుంచి ప్రచారం జరిగింది. గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చేయనటువంటి పెద్ద నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వచ్చినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, గడప గడపకి ఇంటింటికి పరిపాలన అందించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఎంతో మందికి కల్పించినటువంటి ఒక విషయం. రఘురామ్ గారు, టీచర్లను తప్పించి ఓటింగ్ లో సచివాలయం సిబ్బందిని పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? కేవలం టీచర్లు ప్రభుత్వానికి అనుకూలంగా లేరు కాబట్టి నిర్ణయం తీసుకున్నారనేది ఆరోపణ. దానికి సంబంధించి అలాగని ఏమి లేదు సార్. సార్ టీచర్స్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు అన్నది అది ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటి వాదన తప్పించి ఏ రకంగానూ అది వాదన నిజమైనటువంటి వాదన కాదు. సచివాలయ సిబ్బంది అనేటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం, అంతేగాని టీచర్స్ ఒక్కరే ప్రభుత్వం కాదు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి ఎవరితోనైనా సరే మరి ఈ రోజు పనిచేస్తారు తీసుకొచ్చిందే ఈ రోజు వైసీపీ సర్కార్, అలాంటప్పుడు ఏ విధంగా వినియోగిస్తారనేది కదా ఈ రోజు క్వశ్చన్. అలాగని కాదు కదా సార్, వైసీపీ సర్కార్ తీసుకొచ్చింది లేకపోతే మరో సర్కార్ ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగా చేస్తారనడానికి ఏమి లేదు. నిజంగా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి ప్రాంతానికి అభివృద్ధి పరిచారని అంటే అమరావతి ప్రజలు కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానాన్ని చూస్తారు తప్పించి ఎవరైనా ఏ ఉద్యోగస్తుడైనా సరే వాళ్ళు ఉద్యోగ ధర్మంలో భాగంగా వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యత నిర్వర్తిస్తారు. కానీ ఈ రోజు మరి సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం వాళ్ళందరినీ అవమానించినటువంటి విధంగానే భావించవలసి వస్తుంది సార్. అంతేగాని సచివాలయ ఉద్యోగస్తులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని ప్రతిపక్షాలు మాట్లాడడం అనేది కూడా సరైనటువంటి విధానం కాదు. ఈ రోజు సచివాలయ ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తారన్నది కూడా గ్యారంటీ కాదు. అది ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడడం అనేది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఒక వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు వేసేటప్పుడు రకరకాల కారణాలతో ఎన్నికల సమయంలో. రఘురామ్ గారు ఒక్క నిమిషం అండి, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలనుకున్నారు, చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. సార్ ఎలక్షన్ కమిషన్ సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని ఎలక్షన్ కి వాడుకోవద్దని చెబితే ఈ ప్రభుత్వం వాళ్ళని కావాలని వాడుకుంటున్నారంటే గతంలో వీళ్ళ నాయకుడు విజయసాయి రెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్లంతా మన తెలుగు మన యొక్క వైసీపీ కార్యకర్తలు చెప్పుకున్నారు మీటింగ్ లో. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి నష్టం కదా, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా చేయటమే కదా. సచివాలయ ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నది చాలా తప్పు సార్. కారణం ఏంటంటే సచివాలయ ఉద్యోగస్తులు ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగస్తులు సార్. వాళ్ళు రఘురామ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నట్లు మీ నాయకుడు విజయసాయి రెడ్డి కదా ఈ కామెంట్స్ చేసింది, సచివాలయం అంతా మన వాళ్ళే, వాలంటీర్లు అంతా మన వాళ్ళే, కావాల్సిన వాళ్ళని తీసుకుంటాం, కావాల్సిన వాళ్ళని తీసేస్తామని. ఇది వాస్తవం కదా? వాలంటీర్లు వేరు సార్, సచివాలయ సిబ్బంది వేరు సార్. వాలంటీర్లు వేరు, వాళ్ళు ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఇవాళ వాలంటీర్లతో ఈ పని ఏం చేయించట్లా,
సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పరీక్ష ద్వారా మెరిట్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగస్తుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రక్రియ కానీ సచివాలయాల్లో వాలంటీర్లు ఒక భాగస్తులు మాత్రమే వాళ్ళందరూ కూడా పరీక్ష ద్వారా వచ్చినటువంటి వాళ్ళు. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, టీచర్లు అయితే వ్యతిరేకంగా ఉన్నారనేది ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ టీచర్లకు కూడా అర్హత ఉంటుంది కాబట్టి చాలా మందిని ప్రైవేట్ టీచర్ల పేరుతోటి పిఎఫ్ అకౌంట్ కూడా లేకపోయినప్పటికీ వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తున్నారు ఆ దొంగ మార్గంలో. వాళ్ళ చేత ఓట్లు లేపించుకుని టీచర్ ఎమ్మెల్సీలో గెలుద్దామనే ప్రయత్నం చేస్తోంది సర్కార్ అనేది ఒక విమర్శ వినిపిస్తోంది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తారు. ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు కల్పించడం అనేది ఈ రోజు కొత్తగా పెట్టినటువంటి వ్యవస్థ కాదు సార్. ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు ఉంది, కాకపోతే అర్హత లేని వాళ్ళని కూడా ఓటర్లుగా చేరుస్తున్నారనేది విమర్శ. అర్హత లేనటువంటి వాళ్ళు ఓటు హక్కు చేరిస్తే అర్హతను ప్రశ్నించి ఉద్యోగ టీచర్ అర్హత వాళ్ళు కనుక ఓటర్ గా నమోదైనట్టుగా కనుక చూపించి అది ఎవరు కూడా పట్టించుకోకపోతే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. ఓకే, ఓటర్లని మన ఉద్యోగస్తులు ఎవరు పడితే వాళ్ళు జాయిన్ చేసే అనర్హులు తొలగించారు. రైట్ రైట్, ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి, మొత్తానికి ఏం చెప్తారు మీరు? సార్, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైసీపీ పార్టీ జేబు సంస్థ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. దొంగ ఓట్లు సహా బూతులు సహా ఓటర్ సీరియల్ నెంబర్ ద్వారా చెప్పాను, ప్రతి ఒక్క స్కూల్లో అటెండర్ల కానించి ఐఎంఎల్ కూడా టీచర్ ఓట్లు జాయిన్ చేస్తున్నారు, వాళ్ళకి తాయిదాలు ఇస్తున్నారు, క్యారీలు కానీ సెల్ ఫోన్ వరకు ఇస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగితే వీళ్ళు గెలవరు. ప్రజాస్వామ్యంగా ఈ విధంగా రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. ఈ మొత్తం అంశాన్ని పరిశీలిస్తే వైసీపీ ఏం చెప్తోందంటే దేని ద్వారానో ప్రభావితం చేయడం అయితే అవ్వదని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఫైనల్ గా ఒక మాటలో? సార్, ఇప్పుడు వైసీపీ అనేది మీకు ఇలా చెప్పినట్టు గత 5-6 నెలలు ఎక్సర్సైజ్ తీసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే కొత్తగా వాళ్ళు అనేక మందిని ఓటర్లుగా జాయిన్ చేశారు. కాబట్టి ఏంటంటే వారికి ఏంటంటే ఈ ఎన్నికలు అవసరం వస్తే డబ్బు కూడా ఖర్చు పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మతంలో వాళ్ళు పూర్తి బలం కావాలి కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఓట్లు తప్ప మిగతా నీటి కూడా పెంచుకోవడానికి వాళ్ళు శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా కృష్ణరాజు గారు, అంతేకాకుండా రఘురామ్ గారు ముగ్గురికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక రగడైతే కొనసాగుతోంది, మరి రేపు గెలుపోటముల విషయం పక్కన పెడితే వైసీపీ సర్కార్ కొంత ప్రలోభాలకు గురి చేస్తోందని విమర్శ అయితే ఉంది. మరి వైసీపీ సర్కార్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటోంది, రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా మారబోతున్నాయనే దానికి సంబంధించి వేచి చూడాలి. ఇది స్పెషల్ రాయ్, మరో అంశంతో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.